ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమైను. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చింది కనుక పాపము లోకములో ఉండేది కాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమములు పోలి పాపము చేయిన వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోషే వరకు మరణము ఏలేను. ఆదాము రాబో వానికి గుర్తయ్యను. చదవడిన లేఖన భాగం దేవుడు మనకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మరి గడిచిన వారంలో మనము కొన్ని విషయాలను మనం నేర్చుకుని ఉన్నాం. ఒకసారి మరొకసారి మరి వాటిని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. ప్రియులారా, మానవుని యొక్క జీవితము ఏ విధంగా మరి ఒక మనిషిని ద్వారా సర్వ మానవాళ్ళని కూడా మరి మరణము వారిని ఎలాగ వెంటాడింది అనేటువంటి సత్యాన్ని మనం చూసాం. ఆదాము చేసిన ఒక పాపము ద్వారా మరణము ఆదామునకు, ఆదాము ద్వారా మానవాళ్ళందరికీ కూడా మరణము సంక్రమించింది. మనమేమీ దాంట్లో ప్రత్యక్ష భాగస్వాములు కాకపోయినా, మనమేమీ ఆ తినకూడనే పండు మనం తినకపోయినా, మానవులందరూ కూడా మరణాన్ని చవిచూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను లేకపోతే మన మనుష్యుడు, ప్రతి మనుష్యుడు కూడా వారు చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన వ్యక్తిగత పాపం కాదు, కానీ ఆదాము చేసిన పాపం వల్ల మరణము ఆదాముకు సంక్రమించింది. ఆదాము ద్వారా మానవులందరికీ కూడా ఆ మరణము సంక్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మానవులందరూ ఏ విధంగా ఆదాము ద్వారా మరి ఆ మరణాన్ని సంతరించుకున్నారనేటువంటి విషయాన్ని మనము చూసాం. పిల్లలు ఉదాహరణకు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఎన్నో వేల కోట్ల అప్పులతో నిండిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇన్ని కోట్ల అప్పులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక శిశువు జన్మించినప్పుడు అక్కడేమీ అప్పు చేయలేదు చిన్న పుట్టినటువంటి వ్యక్తి, కానీ అతని మీద కూడా ఆ రాష్ట్రపు ఆ అప్పు యొక్క భారం అంతా కూడా ఈ కుమారుని మీద కూడా ఎలాగైతే ఉందో, ఆదాము చేసిన పాపము వలన ఆ పాప శిక్ష పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ పాపము చేయనప్పటికీ కూడా వారందరి మీద కూడా అదే పాపము మోపబడింది, అదే మరణము ప్రతి వ్యక్తికి కూడా సంక్రమించింది అనేటువంటిది మనం చూసాం. పిల్లలు అప్పటి కాలపు దినములలో మరి దేవుడు ఆ నిర్గమాకాండంలో మనం చదువుకున్నాం ఏంటంటే తండ్రుల యొక్క దోషము కుమారుల మీదకి, కుమారుల మీదకి మూడు నాలుగు తరముల వరకు కూడా దోషము అది వచ్చేటట్లుగా దేవుడు ఆ విధమైన శిక్షను విధించాడు. ప్రియులు అంతేకాదు యిర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం చూసాం ఏంటంటే తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులుసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగా మానవులందరూ కూడా ఆ విధమైనటువంటి పాపము యొక్క శిక్షను మరి పాత్రులుగా మనం చూస్తున్నాం. దావీదు బెత్షెబ చేసిన పాపమునకు అతను వారికి పుట్టినటువంటి కుమారుడు ఐ మీన్ ఆ శిశువు మరి మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క శిక్ష, దోష శిక్ష కుమారు ఆ బిడ్డ మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మానవులందరూ కూడా పాపము చేయడం, పాపం యొక్క శిక్షను తమ తర్వాత తరముల వారికి అందించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ మరణమైతే ఆదాము ద్వారా సమస్త మానవాళికి కూడా సంప్రాప్తమైంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూసాం. పిల్లలు ఈ చేసినటువంటి పాపము, ఆదాము చేసినటువంటి పాపము, దేవుడు ఆదామును చేసినప్పుడు ఆ సృష్టి అంతటిని కూడా చూసినప్పుడు అది ఎలా ఉండిందంటే మంచిదిగా, చాలా మంచిదిగా ఉన్నట్లుగా వాక్య భాగం మనం చూస్తున్నాం. 31 మనం చదువుతా ఒకటిలో ఆ దేవుడు చేసిన సృష్టి అంతయో చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది. ఇంత మంచివాడైనటువంటి ఆదామును అవ్వలను దేవుడు సృజింపచేసి ఏదేను వనంలో వారిని నివసింపచేశాడు.
Aite oke oke aja cerdu, rendu paniherdu lo mang susu. Miru total roksha, roksha falam lantik gora miru total itu nacu. Kani manci cerdala teri nacu roksha falam falam lantik matram miru. Kena kordu tirine dera mana nisyaga miru cassaru ane 20 oka. Aja matram wargi cerdu. Manci wargi oke 20. Ada mau awalaku. Dewa oke oke aja rendu paniherdu lo cerdu. Kena korang tu, apa anda ni, orang korupsi pelan pelan ikut perlu. Aite, manusia ada guna tapi ada amu, kami kalau mungkin korang dah agil geru, kani sahaja orang di pinter korang di perlawan lagi tali lagi, waru kena korang ni nisshit dapat pandu waru, kena orang doara, mana bodoh, patah mana ini cerita, mana susah mana perlu. Ii patah amu, ini aite undo, ah kena korang ni pandu kena orang doara, adiat mereka marana ni ada amu cemil susah. ఆధ్యాత్మిక మరణం అంటే సెపరేషన్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుండి వారు ఆ సహవాసాన్ని కోల్పోయారు దేవునితో ఉన్న అనుబంధాన్ని దేవుడు వారు ఆ కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఆధ్యాత్మిక మరణంగా మనం చూడొచ్చు ప్రియుల అయితే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలో ఒక మాట ఏంటంటే తినిన దినమున మీరు నిశ్చయంగా చస్తారు అనేటువంటి ఆ మరణము దేవుడు చెప్పినటువంటి మరణము ఒకటి ఆత్మీయ మరణము అప్పటికప్పుడే వారు మరణించారు ఆత్మీయంగా కానీ ఆధ్యాత్మిక మరణం మాత్రము 930 సంవత్సరాలు వారు బ్రతికి ఆదాము బ్రతికి 930 సంవత్సరంలో ఆదాము మృతి చెందాడు అయితే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సమయము 930 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఆదాముకు అంత సమయాన్ని ఇచ్చాడు అని గనుక మనం ఆలోచన చేస్తే దేవుని దీర్ఘశాంతము అతనిలో మారు మనసును కలుగు చేయడానికి దేవుడు సమయాన్ని వారికి ఇచ్చాడు పాపము వారిలో ప్రవేశించి లేదా మరణము వారిలో ప్రవేశించి ఆ మరణము వారిని మింగివేయడానికి ఎంత సమయం దేవుడు వారికి ఇచ్చాడంటే 930 సంవత్సరాలు ఈ లోపల ఆదాము పశ్చాత్తాపడడానికి ఒక అవకాశం ఉండిలేదు ఇది రెండవ మరణంగా మనం చూస్తాం లేదా భౌతిక మరణంగా మనం చూస్తాం ఆత్మీయ మరణము తర్వాత 900 సంవత్సరాల తర్వాత శరీరపరంగా భౌతికంగా ఆదాము మృతి నొందినట్లుగా మనం చూస్తాం నా పిల్లలు కాబట్టి మానవుడు మరి తన చేసినటువంటి అంటే ప్రథమ మానవుడు లేదా ఆదాము చేసిన పాపం వల్ల సర్వ మానవాళి కూడా ఆ పాపం యొక్క శిక్షను మరి అనుభవిస్తా వచ్చినట్లుగా మనం చూస్తాం నా ఆదాము ఆధ్యాత్మికంగా మృతి చెందాడు అనడానికి ఆ ఆదికాండంలో చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం ప్రియులారా ఏంటంటే వారు ఒకరి మీద ఒకరు ఆక్షేపణ చేస్తా ఉన్నారు ఆ తినకూడని పండు తిన్నారు ఎందుకు తిన్నావు అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము అంటున్నాడు నీవిచ్చిన స్త్రీయే అనేటువంటి ఆ నెపము నేరము స్త్రీ మీద మోపడం మనం చూస్తున్నాం స్త్రీని అడిగినప్పుడు ఈ సాతానుడు నన్ను ఆ సర్పము నన్ను మోసగించింది అని ఆ పాపము నేరారోపణ సర్పం మీదకి అవ్వనెట్టడం మనం చూస్తా ఉన్నాం అలాగా ఒకరిని ఒకరు ఆక్షేపణ చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా వారి జీవితాల్లో దేవుణ్ణి ఎదుర్కోవడానికి వారికి ధైర్యం సరిపోలేక వారు ఏం చేశారంటే ఆ అంజు ఆ తుప్పల మధ్యలో వారు చెట్ల మధ్యలో వారు దాక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దేవుణ్ణి ఎదుర్కొనడానికి వారికి ధైర్యం లేక వారు దాక్కుంటా ఉన్నారు అంతేకాదు ఆ అవ్వ తిన్నది అవ్వ తినడమే కాదు తన భర్తతో తినిపించింది వారి ఇరువురు ఆ చెట్ల మధ్య దాక్కోవడం ఒకరినొకరు నిందించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వారి ఎమోషన్స్లో కూడా మరి ఆ మార్పుని మనం చూస్తున్నాం ఏంటంటే తినకూడని పండుగ గురించినటువంటి ఆ వృక్ష ఫలముల గురించిన సమాచారం మాత్రం వారు సేకరించారు ఆ ఎంప్రికల్ డేటా అంతా వారు అంతా కలిగి ఉండి తింటే ఈ వృక్ష ఫలాన్ని కనుక మనం తింటే మనం కూడా దేవుడు వలె అయిపోతాము అన్నట్లుగా వారు భావించి ఆ దేవుడుగా వారు అయిపోవడానికి ప్రయత్నించి వారు ఆ వృక్ష ఫలాలను తిన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వారికి ఉన్న అపెటైట్ని మనం చూస్తా ఉన్నాం ఆ నిషిద్ధ పండు మీద వారికి కోరిక కలిగింది ఎందుకంటే ఆ వృక్ష ఫలం ఎలా ఉండిందంటే చూడడానికి
రమ్యంగా కనబడింది అనేటువంటి మాట రాయబడింది. దాని మీద ఇష్టత ఆమోపించుకోవడం, తద్వారా మరి వారి యొక్క అపెటైట్లో మార్పులు మనం చూస్తున్నాం. ఈ ద్వారా మరి ఈ ఆధ్యాత్మికంగా వారి జీవితాల్లో కలిగినటువంటి ఈ మార్పు ద్వారా దేవుని యొక్క రూపాన్ని వారు మార్చేశారు. ఆ దేవుని యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ని వారు మార్చివేయడం మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. తర్వాత మరి ఆదాము యెడల దేవుడు మరి దీర్ఘశాంతాన్ని చూపించాడు. ఎలాగంటే మరి వారు తినిన దినమనే మరి మరణించేటట్లుగా ఆధ్యాత్మికను మరణించినప్పటికీ భౌతికంగా దేవుడు దీర్ఘశాంతము ఎంత సమయం కనిపెట్టాడంటే 930 సంవత్సరాలు దేవుని దీర్ఘశాంతానికి గుర్తుగా అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లలు. కాబట్టి ఆ వాగ్దానము ఏదైతే ఉందో దేవుడు 3:17 దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే ఆ స్త్రీ సంతానము ద్వారా నేను నీకు మరలా విమోచన కలుగు చేస్తానని దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఆదాము నమ్మి మరి దేవుని పట్ల అతడు మరి విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కాబట్టి పతనము తర్వాత మానవుని జీవితంలో మరి వారి యొక్క స్థితి లేకపోతే వారి యొక్క ప్రవర్తన మరి భ్రష్టత్వంతో కూడినటువంటిదిగా మరి మానవుని యొక్క ప్రవర్తన ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే వారి యొక్క సిచ్యువేషను ఉండగా ఎలా తయారైందంటే చాలా అధ్వానకరమైనటువంటి స్థితికి మానవుడు వెళ్ళిపోయాడు. 6వ అధ్యాయానికి వచ్చేసరికే మానవుల ప్రవర్తన ఎంత భ్రష్టత్వంతో నిండిందో ఆ 6వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఏంటంటే దేవుడు నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడంట. ఎందుకు అంటే వారి యొక్క హృదయం యొక్క ఆలోచనలు వారి ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డది అని దేవుడు చూసి నరుని చేసినందుకు దేవుడు సంతాపపడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా దేవుడు ఆదాము వల్ల చూసినప్పుడు ఎలాగుండిందంటే చాలా మంచిదిగా దేవుడు వారిని చూశాడు. చాలా మంచిగా ఉన్నటువంటి ఆదామవ్వల యొక్క పరిస్థితి ఎంత అధ్వానానికి పడిపోయిందంటే మానవుని యొక్క స్థితి దేవారి హృదయం యొక్క ఆలోచనలు బాల్యము నుండే కేవలము చెడ్డవి అనేటువంటి మాట అక్కడ రాయబడతాం పిల్లలు. కాబట్టి అంత మంచిదిగా ఉన్నటువంటి మానవుని జీవితము ఇంత అధ్వానంగా ఇంత భ్రష్టత్వంకి మారిపోవడానికి గల కారణం ఏంటంటే వారు చేసినటువంటి పాపము, పాపము ద్వారా వచ్చినటువంటి మానవునికి మరణము సంక్రమించి వారి జీవితాన్ని ఆ రీతిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కాబట్టి ఆ పాపము ద్వారా ఒకటి దేవుడు ఆదాము అవ్వలతో అవ్వలోకి ఉన్నటువంటి ఆ ఏదైతే సహవాసం ఉండిందో ఆత్మీయ రిలేషన్ అనేటువంటిది తెగిపోయింది. అంతేకాదు దేవుడు వారిని ఆ ఏదేనుకులో ఉండ వారికి ఉన్నటువంటి యాక్సెస్ను కూడా దేవుడు వారికి దూరం చేసాడు పిల్లర. ఏదైనా వనంలో లేకుండా వారిని బయటకు మరి గెంటి వేసినట్టుగా మనం చూస్తాం. దేవునితో ఎడబాటే అత్యంత మరి మానవునికి అత్యంత కోల్పోయినటువంటి అత్యంత భాగ్యము, మానవుడు కోల్పోయిన అత్యంత భాగ్యం ఏంటంటే దేవునితో ఎడబాటు. రెండవది అది చాలదన్నట్లుగా ఆ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ కూడా దేవుడు మరి పరిశుద్ధము లేకపోతే అతి సుందరమైనటువంటి ఆ ఏదైనా వనములో నుండి దేవుడు వారిని మరి బయటికి నెట్టివేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తద్వారా దేవునికి ఇప్పుడు వారు ఎలా మార్చబడ్డారంటే మిత్రులుగా ఉండవలసిన వారు ప్రతి సాయంత్రము పూట దేవుడు వారితో నడిచి వారితో సంభాషణ చేసి వారితో సహవాసం చేసినటువంటి దేవుడు ఇప్పుడు వారికి ఎలా మార్చబడ్డాడంటే శత్రువులుగా అయ్యారు. అధర్మం నుండి దేవుడికి శత్రువులుగా అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ శత్రువులు ఉన్నటువంటి ఈ మానవుడిని దేవుడు మరలా ఏం చేయాలంటే మిత్రులుగా చేసుకోవడానికి, దేవుడితో మరలా వారిని ఆ సహవాసంలోనికి తేవడానికి క్రీస్తు ప్రభు వారు ద్వారా మనకి ఈ భాగ్యం వల్ల సంభవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు తన కృపను మానవుని ఎడల కనపరుస్తూ ఆ కోల్పోయినటువంటి సహవాసాన్ని పునరుద్ధరించడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి
రావాల్సి వచ్చింది పిల్లలు. చూడండి ఆ పై సర్కిల్ మీరు చూస్తే పై వృత్తంలో దేవుణ్ణి మనం చూస్తా ఉన్నాం. ఆ త్రియేకర దేవుడు మానవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ యారో స్ట్రైట్ యారో మనం చూస్తే మానవునితో ఉన్నటువంటి సంబంధం. సృష్టి సృజించిన తర్వాత దేవుడు ఆదామనవ్వను సృష్టించినప్పుడు దేవునితో చక్కటి రిలేషన్లో వారు ఉన్నారు, చక్కని సంబంధం వారికి కలిగి ఉన్నారు. అయితే ఎప్పుడైతే మీరు మరి పాపము చేయటం ద్వారా, నిషిద్ధ పన్నును తినడం ద్వారా దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం ఇప్పుడు ఏమైందంటే తెగిపోయింది. ఆ సంబంధం తెగిపోయి దేవునితో ఇప్పుడు ఎలా ఉన్నారంటే వారు శత్రువులుగా తయారయ్యారు పిల్లలు. ఎలా వారి జీవితాల్లో వారి యొక్క స్థితి ఏ రీతిగా ఇంపాక్ట్ అయింది అనేటువంటి, ఏ విషయాల్లో ఇంపాక్ట్ అయ్యిందంటే వారి వ్యక్తిత్వంలో మార్పు మరి వచ్చింది. అంతేకాదు వారి స్వభావంలో కూడా మార్పు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అస్థిరమైనటువంటి ఆ స్వభావము, అంతేకాదు భౌతిక స్వభావంలో కూడా వారికి మార్పు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వ్యక్తిత్వంలోను అంతేకాకుండా మరి వారి యొక్క స్వభావంలోను, అస్థిర స్వభావంలోను, తర్వాత భౌతిక స్వభావంలో కూడా వారికి మార్పు అనేటువంటిది క్లియర్గా మనం చూడగలుగుతాం. వారు ఏదైనా వనంలో నుండి గెట్టి వేయబడడం, వారి జీవితాల్లో శ్రమించి సేద్యం నేలను సేద్యపరచుకోవడం, చెమట వచ్చి కష్టంతో లేకపోతే పెయిన్తో స్త్రీ కుమారులను కనడం, ఇలాంటివి ఇవన్నీ కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులు మనం చూడగలుగుతాం. ఇదంతకి ఎంతటికి కారణం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి సంబంధము మరి తెగిపోవడమే ప్రధానమైనటువంటి కారణం పిల్లలు. ఈ పతనము వలన ఆదాము అవ్వగా ఉన్నటువంటి చేసినటువంటి పాపము వలన పతనము చెందారు. దాని వలన వారి యొక్క ఉనికి మానవులో ఉన్నటువంటి ఆ మూడు ఏంటంటే ప్రాణము, ఆత్మ, శరీరము, ఇవన్నీ ఇవి మూడు కూడా ప్రతికూలంగా మరి ప్రభావితం చెందినవి అనేటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము. వారి యొక్క స్వభావం మారిపోయింది, వారి యొక్క వ్యక్తిత్వం మారిపోయింది, వారి యొక్క భౌతిక పరంగా కూడా వారు అది ప్రభావితం చెందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏది మరి అత్యంత ఘోరమైనటువంటి మానవునికి శిక్ష ఏంటంటే దేవునితో సంబంధము తెగిపోవడమే అత్యంత లాస్ మానవునికి. కాబట్టి ఈ తెగిపోయినటువంటి ఈ సంబంధాన్ని మనము చూడాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ధనవంతుడు లాజరు కథను మనం చూసినప్పుడు లూకాసు వార్తలో. మరి వారిద్దరూ మరి తమకు ఇష్టమైన రీతిలో, ధనవంతుడు తనకి ఇష్టమైన రీతిలో జీవించాడు, దరిద్రుడు ఈ ధనవంతుని యొక్క లాజరు కనిపెడుతూ ఇతడు కూడా మృతి చెందాడు. ఇతడు మృతి చెందినప్పుడు దేవదూతులు లాజరును కొనుక్కోవడానికి వచ్చాయి. దరిద్రుడు కూడా మరి చనిపోయి మరి నరకంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. అతడు కలిగినటువంటి వేదనను బట్టి అతడు ఒక కేక వేస్తా ఉన్నాడు, లేదా అబ్రహాముతో వేస్తా ఉన్నాడు. ఏంటంటే వారికిని వీరికిని మధ్య గొప్ప అగాధము వంటి పరిస్థితి అక్కడ నెలకొనడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ మాట ఒకటి చూద్దాం. లూకాసు వార్త 16:23 మనం చెప్తే పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి ఎక్కడో ఉన్నటువంటి అబ్రహాముని పిలుస్తా ఉన్నాడు. అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరును చూసి తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను లాజర్ని పంపించమనడం ఇక్కడ మనం చూస్తాం. అప్పుడు అబ్రహాం చెప్తాడు, అందుకు అబ్రహాము కుమారుడా ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు
దాటి పోజామకుండనట్లు అక్కడ వారు అక్కడ వారు ఇక్కడికి రాకుండా మాకును మీకును మాకును మీకును మధ్య మహా అగాధాన్ని దేవుడు కలుగు చేసాడు ప్రియులారా. కాబట్టి ఆ రెండు స్థలాలకు మధ్య గొప్ప అగాధం అనేటువంటిది దేవుడు పెట్టి ఉన్నాడు. అక్కడ వారు ఇక్కడికి తిరిగి రాకలేకుండా దేవుడు అలా సిద్ధపరిచి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ ఏదైతే మరి దేవునితో సహవాసం కోల్పోవడం అనేటువంటిది ఎలాగ మనం చూడొచ్చు అంటే అది నరకములో లేకపోతే ఆ పాతాళములో అతడు పడుతున్నటువంటి వేదన, ఆ వేదనతో పాటు మరి అతడు ఇతడు ఎక్కి రాలేకపోయినట్లుగా గొప్ప అగాధము వారి ఇరువురిని కూడా వేరుపరచినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దేవునితో సెపరేషన్ అంటే ఏంటంటే దేవుణ్ణి చేరుకోలేనంత అగాధములో ఒక మానవుడు ఆ పాతాళానికి దిగిపోవడం అనేటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే మన పిల్లలు. కాబట్టి ఈ సహవాసాన్ని మరలా పునరుద్ధరించాలి. లేదంటే ఆ వ్యక్తికి ఆ దేవునితో ఉన్న సహవాసం అతను జీవించిన జీవిత కాలంలో ఏదైతే సహవాసాన్ని దేవుడితో కోల్పోయాడో ఆ సహవాసము గనక తిరిగి పునరుద్ధరించబడకపోతే అతని జీవితము ఆ ధనవంతుని యొక్క పరిస్థితి ఎలా ఉండిందో ప్రతి మానవుని యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది పిల్లలు. దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే నరకము అనేటువంటిది బైబిల్లో రాయబడతా ఉంది. ఆ నరకంలో ఏ వ్యక్తి అయితే ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి మరి దేవునితో నిత్యత్వము సహవాసం తెగిపోయిన వాడై నిత్యత్వము ఆ నరకంలో యాతన పడవలసినటువంటి పరిస్థితి. దీన్నే మనము రెండవ మరణము అని మనం పిలుస్తాము అంటారు. కాబట్టి ఈ రెండు మొదటి మరణము సర్వసాధారణం ప్రతి వ్యక్తికి. మనం ఏం చేయకపోయినా మృతి చెందుతాం. ఎందుకంటే ఆదాము చేయకూడని పనులు చేసేయడం వల్ల అతడు మరణము చూశాడు. అతని యందు పుట్టినడం ద్వారా అతని ద్వారా మనందరికీ మరణము సంప్రాప్తమైంది. ఇది మొదటి మరణం మనందరికీ వస్తుంది. కానీ రెండవ మరణము నుండి తప్పింపబడాలంటే మొదటి మరణము నుండి మనం ఎవరము తప్పింపబడలేము. ఎందుకంటే డెత్ అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి సర్వసాధారణం. ఎందుకంటే ఆదాము ద్వారా మరణం అందరికీ ప్రతి వ్యక్తికి సంక్రమించింది. దాన్ని ఆప్ చేయలేము. అయితే మన చేతిలో ఉన్నది ఏంటంటే రెండవ మరణానికి వెళ్లకుండా మనము తప్పించుకునేటువంటి ఒక మార్గం ఉంది. అదేంటంటే యేసు క్రీస్తు ప్రభు యందలి విశ్వాసం మనం ఉంచినట్లయితే ఆ రెండవ మరణం నుండి మనము తప్పింపబడేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ మరణము ప్రతి వ్యక్తికి సంప్రాప్తమైంది అనేటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం ఈ స్లైడ్లో మనం చూడగలుగుతాం అన్నట్టుగా. ఆత్మీయ మరణము మనిషి ఆధ్యాత్మికంగా మృతి చెందాడు అని తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు ఈ స్లైడ్లో మనం చూడగలుగుతాం. ఆదాము అవ్వల్లో ఆ మార్పును మనం చూసాం. అంటే వారు తిని ఆ వృక్ష ఫలాలను తమ్ముతాము మరి విజములను కాపాడుకోవడానికి వారు ఆ చెట్ల పొలంలో వారు దాక్కుండడం అనేటువంటిది మనం చూసాం. దేవుణ్ణి ఎదుర్కోలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇది ఆధ్యాత్మిక మరణానికి ఒక ఉదాహరణ. దేవునితో సహవాసము కోల్పోయాడని చెప్పుకోవడానికి మనం దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి ధైర్యము వారికి లేకపోయింది పిల్లలు. తర్వాత ఇంకా మనం చూస్తే నాలుగవ అధ్యాయానికి వచ్చేసరికి వారికి కుమారులు పుట్టారు. కయ్యను ఏబేలు పుట్టారు. అయితే కయ్యను ఏబేలు అర్పణ అర్పించేటువంటి సమయంలో కయ్యను తెచ్చినటువంటి అర్పణ విశ్వాస సంబంధమైందిగా అది లేదు ప్రియుల. అతడు విశ్వాసాన్ని తృణీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించడం అంటే అక్కడ మనం చూడాల్సింది రక్తాన్ని అర్పించాడు అనే అది కాదు. కానీ ఏది అర్పించాడో అది ప్రాముఖ్యం కాదు పిల్లలు. ఏ విధంగా అర్పించాడు అనేటువంటిదే దేవుడు చూస్తాడు. మన జీవితంలో మనం కూడా మనం దేవునికి ఎంత ఇస్తున్నాము అనేటువంటిది కాదు ప్రాముఖ్యం. ఇచ్చేటువంటిది ఏ హృదయంతో ఇస్తున్నాము, ఏ విధంగా మనం ఇస్తున్నాము అనేటువంటిదే దేవునికి ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడు ఆ క్వాంటిటీని చూసేటువంటి వాడుగా. అందుకనే అక్కడ వేసినట్లో
కానుకలు వేసినటువంటి ఆ స్థితిని మనం చూసినప్పుడు చాలా మంది చాలా మరి ఉన్న కలిమిలో నుండి ఎంత ఇచ్చారు, కానీ ఈ విధవరాలు అయితే లేమిలో నుండి వేసిందని ఆమె యొక్క విశ్వాసాన్ని క్రీస్తు ప్రభువుని చూసి ఆమె అభినందనీయమైనటువంటి ఆ కానుకగా దేవుడు అక్కడ వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, కయ్యేని చేసినటువంటి పని, కయ్యేని ఏబేలు ఇచ్చినట్లో అది పంట తెచ్చాడా లేదా ఆ గొర్రెను ఇచ్చాడా అనేది అది ప్రాముఖ్యం కాదు, కానీ ఇచ్చిన అర్పణ ఏ విధంగా ఇచ్చారు అనేటువంటిదే దేవుడు అక్కడ పరిశీలన చేశాడు. అక్కడ పరిశీలన చేసినప్పుడు ఆ దేవుడు అక్కడ ఒక మంచి మాట అంటాడు, ఏంటంటే అతనికి మరొక అవకాశం ఉండింది, ఇదే లాస్ట్ కాదు కదా, కొని ఇప్పుడు తృణీకరించాడు దేవుడు, ఇప్పుడు అతను అర్పణ అంగీకరించలేదు కయ్యింది, కొని నెక్స్ట్ సంవత్సరం మరలా వస్తుంది, మరలా పంట పండిస్తాడు. నెక్స్ట్ సంవత్సరం అన్న విశ్వాసంతో ఇతడు అర్పించడానికి ఒక అవకాశం కలిగింది, కానీ అతడు దాన్ని తృణీకరించాడు. అక్కడ విశ్వాసంతో అర్పించాలి అన్నటువంటి విధానాన్ని కయ్యిని తృణీకరించి అతడు ఏం చేశాడు, అతడు నిరాకరించి కోపం తెచ్చుకుని అతని తమ్ముడైనటువంటి ఏబేలు మీద పడి అతన్ని చంపివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆత్మీయ మరణానికి ఒక ఉదాహరణ ప్రియులారా. విశ్వాసాన్ని తృణీకరించడం, కోపం తెచ్చుకుని అతని తమ్ముడిని మృతికి కారకుడు కావడము, ఇది ఆధ్యాత్మిక మరణానికి ఒక ఉదాహరణ. అంతేకాదు ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే ఆ వంశావళిలో కొంచెం ముందుకు మనం చూడగలిగితే లెమెకు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు ఇద్దరు భార్యలు ఇతనికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతడు చేసినటువంటి పని ఏంటంటే ఇతడు కూడా హత్య చేశాడు. ఇతన్ని ఒక వ్యక్తి మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని బట్టి అతడు ఏం చేశాడంటే ఆ ఎవరైతే ఇబ్బందిని పెట్టాడో ఆ వ్యక్తిని చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అందుకనే అక్కడ ఒక మాట అంటాడు, ఓ లెమెక్కు భార్యలారా మీరు వినండి, దేవుడు కయ్యను ఏబేలు చంపనందుకు అతడు కయ్యనికి ఏదైతే శిక్ష ఇచ్చాడో దానికి ఏడెంతల శిక్ష లెమెకు మీదకి వస్తుందని చెప్పి అతడు చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం పిల్ల. అంటే ఆధ్యాత్మిక మరణము చూస్తే ఇతడు వేరొక వ్యక్తిని మృతి నిందించడానికి ఇతని హృదయం ఇతన్ని లెమెక్ను ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే మంచిదిగా దేవుడు చూశాడో మానవుణ్ణి, ఆ మంచి కాలక్రమేణ తొలగిపోయి అత్యంత కిరాతకమైనటువంటి వ్యక్తిగా మానవుడు, భ్రష్టత్వంలోనికి దిగిపోయిన వ్యక్తిగా మానవుడు తయారవుతూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా మనం చూస్తే కొంచెం ముందుకు వెళ్తే ఆరో అధ్యాయానికి వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మానవుని యొక్క ప్రవర్తన ఎంత భ్రష్టత్వానికి దిగిపోయిందంటే వారి యొక్క హృదయంలోని యొక్క ఊహలు అన్నీ కూడా తలంపులన్నీ కూడా బాల్యము నుండి కేవలము చెడ్డవి అనే, ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి అని ఎల్లప్పుడు బాల్యము నుండి అంటే చిన్న వయసు నుండే మానవుని యొక్క హృదయ ఆలోచన ఎలా ఉన్నాయంటే అది ఏదో ఒకసారి చెడ్డవి కాదు, ఎల్లప్పుడూ చెడ్డవి. అంటే మనిషికి ఎల్లప్పుడూ డిఫాల్ట్గా ఎలా ఉంటున్నాడంటే మనిషి ఆలోచన డిఫాల్ట్ ఎల్లప్పుడూ నా ఆలోచన మనందరి ఆలోచన ఎలా ఉంటుందంటే చెడ్డదిగానే ఉంటుంది. కాకపోతే ఆ చెడ్డ ఆలోచనను మనము దేవుడిలో ఉన్నాం కాబట్టి ఇది చేయడం తప్పు అని మనం రీజన్ చేస్తూ దేవుడు మనలో నుండి ఉన్న ఆత్మ ద్వారా ఇది రైట్ కాదు, ఇది సరైన విధానం అని మనల్ని ప్రేరేపించి మనల్ని ఆ మార్గమును తీసుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. దానికి మనం తలయొక్కి ఆ మార్గాన్ని వెళ్తే మంచిగా ఉంటుంది, లేదంటే మళ్ళా మనం దేవుడు పాపము చేసిన వారంగా ఉంటారు పిల్లలు. కాబట్టి ఆరవ అధ్యాయానికి వచ్చేసరికి ఆ తలంపులు ఇంకా ఊహ అంతా కూడా కేవలం ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంది. ఇంకా 11వ వచనం ఇంకా వచ్చేసరికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు అతిక్రమించడాన్ని మనం చూస్తున్నాం. 1:28లో ఆజ్ఞించాడు ఏంటంటే మీ ఆశీర్వాదించాడు ఏమని, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోపరచుకోండి. ఇది దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలతో కూడిన ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 11వ అధ్యాయానికి వచ్చేసరికి వారందరూ కూడా ఏ విధంగా ఎదుగుతున్నారంటే హారిజంటల్గా వారు వెళ్లాల్సిన దానికి వారు ఏమంటాము
విస్తరించడానికి బదులుగా ఏ విధంగా వారు విస్తరిస్తున్నారంటే ఆ నిలువుగా వెళ్ళాలని వారు చూస్తున్నారు. ఉన్న చోటనే ఉండి దేవుని ఆకాశానికి అంటే అంత విధంగా వారు ఎదగడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దేవుడు వారికి చెప్పింది, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించమని చెప్పాడు. కానీ వారు ఆ విధంగా కాక అక్కడే ఉండి బాబేలు గోపురాన్ని కట్టి వారందరూ ఒక చోటగానే ఉండడానికి ప్రయత్నించారు. దేవుడు వారిని వేరు చేశాడు, లేదా ఎలాగంటే వారి యొక్క భాషలను తారుమారు చేశారు. భాషాపరంగా మానవుడు విడిపోవడం ప్రారంభించారు కదా. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు విడిపోవడం అంత పెద్ద సమస్య ఏం కాదు. అప్పుడే భాషాపరంగా మానవులు విడిపోవడం అక్కడే ప్రారంభమైంది పిల్లరా. కాబట్టి ఈ విధంగా 11వ అధ్యాయానికి వచ్చేసరికి మానవుడు ఇంకా పతనాన్ని చూడడం మనం చూసాం. తర్వాత విగ్రహారాధన మొట్టమొదటి విగ్రహారాధన సంభవించిన స్థితిని మనం చూసినప్పుడు తెరాహో యొక్క అబ్రహాం యొక్క తండ్రి తెరాహో కుటుంబీకులందరూ కూడా విగ్రహారాధికులుగా వారే విగ్రహాలు చేసి మూన్ గాడ్ని చంద్రుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తులుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే మానవుడు ఆధ్యాత్మికంగా మృతి చెందాడు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. మన యొక్క మనం ఎందుకు నీ నా హృదయంలోని యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎందుకు ఇలా కేవలం చెడ్డదిగా ఉంటుందంటే చేయడం దేవుడు మానవుణ్ణి చాలా మంచిదిగా సృష్టించాడు, కానీ ఎల్లప్పుడూ నా ఆలోచన ఎందుకు ఇలాగ చెడ్డదిగా మారిందంటే ఆదాము చేసినటువంటి పాపం వల్ల ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని సర్వమానవాళ్ళు కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి. అందుకనే ఆ వాక్యాన్ని మనం చదివాం 5వ అధ్యాయం 12వ వచనం కాంటెక్స్ట్లో మనం వద్దాం. రోమా పత్రిక 5:12 మనం చూస్తే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించింది. లోకంలోనికి ప్రవేశించింది ఒక మనిషిని ద్వారా, మానవుని ఆదాము చేసిన తప్పిదం ద్వారా మానవులందరూ కూడా పాపులుగా మార్చుకుంటారు. అయితే మరి మోషే ఈ విధంగా చెప్తున్నాడు ఏమిటంటే మరి ఆదాము మరియు అతని వారసులందరి మీదకి కూడా ఆధ్యాత్మిక మరణాన్ని మరి ఏ విధంగా వచ్చింది అనేటువంటి దానికి మరి అతడు ఒక ఉదాహరణ ఇస్తా ఉన్నాడు పిల్లలు. ఏంటంటే మరి ఆదికాండము 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం అంటే వారు ఏదైతే విస్తరించి భూమిని నిర్ణయించాల్సిన దానికి బదులుగా వారు నిటారుగా ఎదగడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ 3వ అధ్యాయంలో వారికి ఉన్న పతనము నుండి 11వ అధ్యాయంలో ఆ బాబేలు గోప్రభు ఆ స్థితి వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి మానవుని హిస్టరీని మనం చూస్తే ఎంత ఘోరంగా మానవుడు పతనమయ్యాడు అనేటువంటిది చాలా ఉదాహరణలు అక్కడ మనం చూడగలుగుతాం పిల్లలు. ఉన్న 3 నుండి 11 అధ్యాయాలు అంటే దాదాపుగా 8 అధ్యాయాలు 3 నుంచి 11 8 అధ్యాయాల్లో మానవుని భ్రష్టత్వం ఎంత దిగజారుకునేటువంటి స్థితిలో ఉందో అనేటువంటిది మనం గుర్తించగలుగుతాం పిల్లలు. కాబట్టి మంచిదిగా సృష్టించినటువంటి మానవుని యొక్క హృదయము కేవలం ఎల్లప్పుడూ చెడ్డదిగా మరి తయారైనట్టుగా మనం చూస్తున్నాం. ఈ మరణాన్నే పౌలు ఉదాహరిస్తా ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక మరణాన్ని పౌలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఎలాగంటే 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ 4 విషయాలు మనకి కనపడతాయి పిల్లల. ఆధ్యాత్మిక మరణము మానవుల్లో ఎలా ఉన్నది అనేటువంటిది పౌలు వివరిస్తా ఉన్నాడు 6వ వచనంలో. మరి మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే బలహీనులుగా ఉన్నారు. బలహీనులు అంటే ఇలాగా పౌష్టికంగా ఉండడం ఇది కాదు, లేదా శరీరపరమైనటువంటి బలం కాదు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దేవుడు ఒక స్టాండర్డ్ని పెట్టాడు, ఒక స్థాయిని పెట్టాడు, పరిశుద్ధత స్థాయి. ఆ ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఇవన్నీ ఇచ్చి ఈ స్థాయిని మానవుడు ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి అని ఒక పరిశుద్ధ స్థాయిని పెడితే మానవుడు ఈ పరిశుద్ధ స్థాయిని ఏ విధానంగా కూడా అందుకునేటువంటి అవకాశం మానవుడికి లేకుండా పోయింది. ఆ స్థాయిని అందుకునేంత బలం అంటే
దేవుడు ఒక కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలు ఉన్నది ఉన్నట్లుగా 100% మానవుడు ఆ ఇచ్చిన ఆజ్ఞలు పాటించగలిగినటువంటి కెపాసిటీ మానవుని దగ్గర లేదు. కాబట్టి వీరు ఎలా ఉన్నారంటే ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటించగలిగినటువంటి బలము మానవుని దగ్గర లేదు ప్రియులు. కాబట్టి వారు బలహీనులుగా ఉన్నారు. తర్వాత రెండవది వారు 6వ అధ్యాయంలోనికి కొంచెం ఆ వచనంలోనికి కొంచెం మన ముందుకు వెళ్తే వారు స్వభావికంగా ఎలా ఉన్నారంటే భక్తిహీనులుగా ఉన్నారు. భక్తి చేసేటువంటి విధానము స్వభావికంగా మానవుల్లో లేదు. ఎందుకంటే ఆ విధంగా ఆ పాపం యొక్క ప్రతిఫలం ఆధ్యాత్మిక మరణం యొక్క స్థితి ఇదంతా కూడా అంటే భౌతిక మరణాన్ని ఒక వ్యక్తి మరణిస్తే ఎలా ఉంటాడు అని అంటే ఏం చెప్తాం, సాధారణంగా భౌతికంగా ఫిజికల్గా ఒక వ్యక్తి మరణించాడు అని అంటే ఏమని చెప్తాం, అలాగే కదలండి, ఊపిరేమో ఆడదు, మనకి ఏం చేసినారికి చల్లనం ఉండదు అని ఇలాగే కొన్ని చెప్తాం. అలాగే ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి చనిపోయాడు అనడానికి ఏంటంటే వీళ్ళ యొక్క ఈ వీటిని బట్టి బలహీనులుగా ఉంటారు. ఎంత చేసినా వారు దేవుని యొక్క స్థాయిని పరిశుద్ధ స్థాయిని అందుకునేంత బలము వారికి ఉండదు. తర్వాత రెండవది స్వాభావికంగా భక్తిహీనులు. మనం డిఫాల్ట్గా భక్తి చేసేటువంటి విధానం మనకి లేదు. డిఫాల్ట్గా ఏంటంటే మనం తినడం తాగడం పడుకోవడం తెల్లారిందా ఇదే మన మానవుని విధానం. అంతేగాని ఈ సమయాన్ని ప్రార్థన చేసుకోవాలి, ఈ సమయానికి బైబిల్ చదువుకోవాలి, లేదా ఈ విధంగా ఉండాలి అని డిఫాల్ట్గా మనకి ఏమీ అనిపించలేదు. తినేయండి, చక్కగా తిన్నామా, కంటికి నచ్చింది చూసామా, మనకి నచ్చింది ధరించామా, ఇవే మానవుని డిఫాల్ట్గా ఉండేటువంటి మానవ వ్యవస్థ, లేదా మానవులో ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగానే ఉంటుంది. కాకపోతే దేవుని సన్నిధికి మనం రావడం చేత మన శరీరాన్ని మనం స్వాధీనపరచుకుని వాటిని సద్వినియోగపరి ఇచ్చిన సమయాన్ని మనకి స్వార్థపరంగా మనకి మనం ఉపయోగించుకోవడం కాదు, దేవుని కొరకు మన సమయాన్ని ఉపయోగించాలని మన శరీరాన్ని మనము నలగొట్టుకుని ఒక విధానంలో దాన్ని మనం తీసుకుని వస్తున్నాం. ఆ విధానంలో వదిలేయండి మానవుని స్థితి మళ్ళీ ఎలా వచ్చింది, మళ్ళా మామూలు ఎలాగైతే ఆ వ్యవస్థ ఉండిందో ఆ విధంగా నేచర్ మళ్ళా మామూలుగానే వచ్చేస్తుంది. స్వాభావికంగా భక్తిహీనులుగా ఉంటాం. భక్తి అనేటువంటిది మనకి స్వాభావికంగా రాలేదు. తర్వాత ఇంకా మనం చూస్తే మరి దేవుని ధర్మశాస్త్రాన్ని వారు అతిక్రమించడం చేత వారు ఎలా ఉన్నారంటే 8వ వచనంలో రాస్తున్నాడు, పాపులుగా ఉన్నాము, మనం పాపులమై ఉండగా దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం ద్వారా మనిషి పాపిగా మార్చబడ్డాడు. తర్వాత 11వ వచనంలో మనము శత్రువులమై ఉండగా అనే మాట రాయబడింది. దేవునితో శత్రుత్వం సమాధానం ఎప్పుడైతే పోయిందో, దేవునితో సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో ఆటోమేటిక్గా మానవుడు దేవునికి ఏమవుతున్నాడంటే శత్రువు. కాబట్టి ఈ 4 లక్షణాలు మనిషి ఆధ్యాత్మికంగా మృతి చెందాడు అని చెప్పడానికి ఈ 4 విషయాలు మనకి పౌలు మనకి తెలియపరుస్తున్నాడు. బలహీనము, భక్తిహీనము, అతిక్రమించేవారము అంటే పాపులము, ఒక 4వది శత్రువులు ఉన్నాము. అయితే ఇలాంటి ఆధ్యాత్మిక స్థితి మంచి స్థితి నుండి మంచిదిగా చేయబడ్డన మానవుడు ఎలా పడిపోయాడు, అంటే ఎందుకు అతడు మరి పడిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది, ఈ 4 రీతుల్ని కూడా పౌలు మరి వివరించడం మనం చూసాం పిల్లలు. మొదటి 3 కూడా అది చాలా వాస్తవాలు, దీనికి ఎవరు ప్రతి ఒక్క వ్యక్తి ఒప్పుకోవాలి. నువ్వు బలవంతుడువా అంటే ఏ వ్యక్తి కూడా దేవుడు ఇచ్చిన స్టాండర్డ్ని అందుకునేటువంటి బలం ఎవరి దగ్గర లేదు. ప్రతి ఒక్క వ్యక్తి బలహీనడే. ఎవరికి తగ్గ బలహీనత వారికి ఉంది, అందరికీ ఒకే రకమైన బలహీనత ఉంది. ఎవరికి ఏది ఇష్టమో దాని దగ్గర సాతానుడు ఆ రకంగా వారిని బలహీనులుగా చేసి ఉంటాడు పిల్లలు. అయితే ఈ బలహీనులు భక్తిహీనము ప్రతి ఒక్క వ్యక్తి పాపము చేయడం ద్వారా ఏమంటాం పాపులుగా మనం మార్చబడ్డాం పిల్లలు. అయితే దేవుడు ఇలాంటి శత్రువులమైనటువంటి వారికి
దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన యొక్క ఉగ్రతను చూపిస్తాడు. శత్రువుల మీదే తన ఉగ్రత, దేవుని కుమారుల మీద కాదు చూపించు. దేవునికి ఎవరైతే శత్రువులు ఉన్నారో, ప్రధానమైన శత్రువు ఎవరు దేవునికి అంటే అపవాది. తర్వాత ఆ అపవాది నేనొక్కడనే వెళ్ళడం ఎందుకు కానీ నాతో పాటు నలుగురు వేసి వెళ్దామని ఆ దేవునితో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏ విధంగా చేతనైనా సరే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెగొట్టి దేవునికి శత్రువులుగా చేసి తనతో పాటు ఆ ఉగ్రతలోనికి తీసుకుపోవడానికి సాతాను నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రియులు. అయితే ఈ ఉగ్రత దేవుని శత్రువుల మీదకి వస్తుంది. ఉదాహరణకి ఆదికాండంలోనే దేవుని ఉగ్రత శత్రువుల మీదకి ఎలా వచ్చింది అనేటువంటిది కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఆదాముకు ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. తర్వాత ఇంకా మనం చూస్తే 9వ దినములో మనం చూస్తే 6వ అధ్యాయంలో ఆ కేవలము వారి యొక్క హృదయం యొక్క ఆలోచన కేవలం చెడ్డదాన్ని చూసినప్పుడు దేవుడు సంతాపపడి మానవులందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే నాశనము చేయాలని ఆయన ఆ నోవా కుటుంబాన్ని మాత్రమే ఏర్పరచుకుని ఆ కుటుంబం ద్వారా, ఎందుకంటే 3:15లో ఆజ్ఞ ఇచ్చాడు ఏమని, స్త్రీ సంతానం ద్వారా నేను విమోచన కలిగి చేస్తానండి. ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒక మానవుడు కావాలి కాబట్టి నోవాను మాత్రము ఎంచుకుని మిగిలిన వారందరినీ కూడా ఆ జలప్రళయంలో నాశనం చేయడానికి పూనుకున్నాడు. అయితే మానవులకు ఇంకో అవకాశం కూడా ఇచ్చాడు. వారికి ఆ ఓడ కట్టే సమయంలో వారు తమ జీవితాలను మార్చుకోవడానికి, అయితే ఈ ఓడలో ప్రవేశించడానికి వారందరికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు. మీరందరూ దీనిలో తప్పించుకోవాలంటే వాళ్ళలోనికి ప్రవేశించండి అంటే ఏ ఒక వ్యక్తి వాళ్ళలోనికి రాలేదు ప్రియులారా. కాబట్టి ఆ దినాన్న మరి దేవుడు జలప్రళయం రప్పించి 6వ అధ్యాయం 9వ అధ్యాయం చూస్తే జలప్రళయం ద్వారా మొత్తము మానవ వ్యవస్థలందరినీ కూడా ఈ కుటుంబం తప్ప, నోవాహ కుటుంబం తప్ప మిగిలిన వారందరినీ నాశనం చేసేయడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. అంతేకాదు సుదోమ గుమోర పట్టణాల్లో మీద అగ్ని గంధకాలు కురిపింప చేసినటువంటి పరిస్థితులు కూడా మనం ఆలోచన చేస్తే దేవుని ఉగ్రత శత్రువులైనటువంటి వారి మీదకి, అంటే దేవుడు ఎవరిని రక్షించాడు 11వ అధ్యాయంలో అంటే 6వ అధ్యాయం 9లో మనం చూస్తే ఎవరు ఎవరిని రక్షించాడంటే ఆయనకి ఎవరైతే మిత్రులుగా ఉన్నారో, ఆయనతో ఎవరైతే సహవాసంలో ఉన్నారో. అందుకనే నోవాహ గురించి స్టార్టింగ్లో అక్కడ మంచి మాటలు రాబడతాయి. నీతిమంతుడుగా అక్కడ ఆ నోవాహను దేవుడు వివరించడం మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కాబట్టి ఆ మిత్రులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎంచుకుని వారి మీదకి వారిని మీదకి ఉగ్రత రాకుండా వారిని తప్పించి శత్రులందరినీ కూడా ఆ ఉగ్రతలో దేవుడు నశింపచేశాడు. అక్కడ కూడా సుదోమ గుమ్మర పట్టణాల్లో కూడా ఆ లోతును రక్షించడానికి మరి దేవుడు ప్రయత్నం చేశాడు. అంటే లోతు మరి రాకుండా ఆలస్యం చేసడం మరి బలవంతంగా అతన్ని ఎలాగైతే బయటికి తీసుకొచ్చి ఆ పట్టణాల మీద దేవుని ఉగ్రత అగ్నిగంధకాలు కురిపించి ఆ జనములందరినీ కూడా నాశనము చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు అంటే దేవునికి శత్రువులుగా ఆ వారు జీవించిన కారణం చేత దేవుని ఉగ్రతను వారు చూశారు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మానవుడు ఆధ్యాత్మికమైనటువంటి పతనము ఆదాము నుండి దేవునితో సహవాసం కోల్పోయిన తర్వాత మానవుడు ఎలా ఉన్నాడంటే శత్రువులుగా ఉన్నాడు, దేవునికి శత్రువుగా ఉన్నాడు. అయితే దేవునితో శత్రుత్వము నీవు మరణించే లోపల నీకు దేవునికి మధ్య ఉన్న ఈ శత్రుత్వాన్ని నువ్వు ఏం చేయాలా, తీసివేయాలా. దేవునితో ఒక సంబంధానికి నువ్వు రావాలి. నీ జీవిత కాలంలో ఎప్పుడైనా సరే దేవునితో ఒక సహవాసంలోకి నీవు రావాలి. ఆ దేవునితో సహవాసంలో కనుక నీవు వస్తే వచ్చే ఉగ్రత నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. లేదా నవాహ కాలంలో జరిగినట్టు, సుదోమ గుమ్మర పట్టణాల మీద జరిగినట్లుగా దేవుని ఉగ్రత ఒక దినాన్ని రాబోతా ఉంది. ఆ ఉగ్రత దినములో నీవు నేను రక్షింపబడాలంటే దేవునితో శత్రువులుగా మనం ఉండకుండా
దేవునితో ఒక సంబంధాన్ని నెలకొల్పుకొని దేవునికి మిత్రులుగా మనం ఉండగలిగితే రాబోయే ఉగ్రత నుండి దేవుడు మనల్ని కూడా నోవాహును ఏ విధంగా తప్పించాడు, లోతును ఏ విధంగా తప్పించాడు, నిన్ను నన్ను కూడా దేవుడు ఆ విధంగా రాబోతున్న ఉగ్రత నుండి తప్పింపబడతాం. లేదు మరి మనకి ఇలాగే భక్తిహీనులు కానీ అంటే శత్రువులు కానీ ఇంకా దేవునితో మనం కొనసాగితే కనుక ఒక దినాన మరి ఆ ఉగ్రతకు మనందరం కూడా చవి చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పించుకునేటువంటి ఒక మార్గం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ఉగ్రత నుండి మనం తప్పించుకునేటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రియ కుమారుని యందు మనందరము విశ్వాసం ఉంచినటువంటి వారమై మరి ఆ రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన కృపను సహాయం మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లల చెప్పబడిన వాక్య భాగం బట్టి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకి తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్య భాగం మా మినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి కూడా కృప చూపించండి. నిజమైన అయ్యా, మేము మీ యొక్క నా తండ్రి సహవాసము కోల్పోయినటువంటి మానవుడు తిరిగి నా తండ్రి మీతో సహవాసములోకి రావడానికి యేసు క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన మరణము ద్వారా నన్న నీతో మేము సమాధానపరచబడగలుగుతా ఉన్నాం తండ్రి. కాబట్టి అయ్యా తండ్రి, మీతో ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని మేము పోగొట్టుకోవాలంటే యేసు క్రీస్తుని అందరి మేము విశ్వాసం ఉంచాలి. అప్పుడే ఆ రాబోయే ఉగ్రత నుండి మేము తప్పించుకోగలుగుతామని వాక్యము ద్వారా మాకు తెలియపరిచిన సత్యములు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలహీనము భక్తిహీనము అయినా పాపులుగా ఉన్నటువంటి మమ్మల్ని అయా తండ్రి శత్రువులు ఉన్నటువంటి మమ్మల్ని అయా మీ ప్రియ కుమారుని ద్వారా మీతో సమాధానపరిచారు. అయినా తండ్రి అయా మీ ప్రియ కుమారుని క్రీస్తు ప్రభు వారి మరణము ద్వారా అయా మీతో అయా తండ్రి సమాధానపరచబడిన వారమై అయా తండ్రి మమ్మల్ని నా తండ్రి రాబోయేటువంటి ఉగ్రత నుండి తప్పించడానికి మీరు మేడల మరి మీ కృప చూపిస్తాను. మనందరికీ మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఆ విశ్వాసం నుండి మేము తొలగిపోకుండా స్థిరము వరకు నా తండ్రి చివరి వరకు స్థిరంగా విశ్వాసమును మేము కొనసాగించడానికి మీ కృపా సహాయములు మీ ఆత్మ ద్వారా కూడిన మందరికీ వాక్యం ఇచ్చిన ప్రతి విడిగా అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.